హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. చూడండి, నెయ్యి అంతా కరిగింది కదా. 1/4 కేజీ అంత గోధుమ రవ్వ తీసుకున్నాను. మనం గిన్నెతో అయినా సరే, గ్లాస్తో అయినా సరే కొలతతో తీసుకోవాలి. మంచి దోరగా వచ్చే వరకు ఈ గోధుమ రవ్వని ఇట్లా నెయ్యిలో మంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ ఫ్రై అయింది కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం గోధుమ రవ్వ 1 గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, వాటర్ మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం గోధుమ రవ్వని వేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసుకున్నాం కదా, మంచిగా ఈ గోధుమ రవ్వ మంచిగా ఉడకనివ్వాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని రవ్వ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో అడుగంటకుండా గోధుమ రవ్వని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒకసారి గోధుమ రవ్వని పట్టుకొని చూస్తే ఉడికిపోవాలి. ఉడికిందో లేదో చూసుకుందాము. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఉడికిపోయింది గోధుమ రవ్వ. వాటర్ అనేది లేకుండా ఇలా ఉండాలి గోధుమ రవ్వ. 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాము. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మరికొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూద్దాము. చూడండి, పంచదార అంతా కరిగి పల్చబడింది మన గోధుమ రవ్వ. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచి పౌడర్ వేసుకుందాము. అలాగే నెయ్యి కూడా వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి లడ్డు. కలుపుకుందాము. నేనైతే 1 స్పూన్ అంట ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము.
ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుందండి. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాము. మంట లో ఫ్లేమ్లోనే పెట్టాలి. చూసేద్దాము, చూడండి బాగా చిక్కబడింది అంటే గట్టిపడింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో. చల్లారేదాకా ఒక సైడ్లో ఇలా గరిట పెట్టుకొని మూత పెట్టేసుకొని పెట్టేసుకుందాము. ఓకే అండి, చల్లారింది కదా, మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డు సైజు లాగా తీసుకొని లడ్డు చేసుకోవాలి. ఓకే అండి, చూసేసారు కదా మన స్వీట్ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి. మరెందుకు ఆలస్యం, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.